नमस्ते वेलकम टू वन इंडिया न्यूज़। శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం దున్నూరు పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు అడుగడుగున మంత్రి డాక్టర్ సీద్రికి బ్రహ్మరథం పట్టిన దున్నూరు పంచాయతీ ప్రజలు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దున్నూరు పంచాయతీలో ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉందన్నారు। ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ ముఖ్య నాయకులు వివిధ హోదాల్లో ఉన్న అధికారులతో కలిసి ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు। ప్రతి కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నేరుగా రాసిన లెటర్ మీ పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీ ఇంటి వద్దకి వచ్చి అందివటం జరుగుతుందని తెలిపారు। రాజకీయాలకు వర్గాలకు మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని గతంలో లాగే జన్మభూమి కమిటీలు మాదిరిగా నీచ రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయటం లేదని ఎవరెవరికి ఏ సంక్షేమ పథకం వచ్చిందో వివరంగా ఈ లెటర్లో ఉన్నాయని ప్రతి సంక్షేమ పథకం నేరుగా మీ ఖాతాలోనే జమ అవుతుందని ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయటం జరిగిందని తెలిపారు। ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు రాలేని వారు ఈ సమావేశం అనంతరం మీ సమస్యలు తక్షణమే ఖచ్చితంగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు। చిన్న పిల్లలు ఉంటే అమ్మఒడి సంపూర్ణ పోషణ అమ్మలకు ఆసరా అక్కలకు చేయుట డిగ్రీ చదివే పిల్లలుంటే వసతి దీవెన రైతైతే రైతు భరోసా మత్స్యకారుడైతే మత్స్యకార భరోసా ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర రజుక నాయి బ్రాహ్మణులకు జగనన్న తోడు అవ్వా తాతలకు పెంచిన పింఛన్ కానుకని అనేక సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు। ప్రతి సచివాలయానికి కోటి రూపాయల అభివృద్ధి పనులు అందించడం జరిగిందని ఈ పంచాయతీలో ప్రతి గ్రామంలో మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు। మర్రిపాడు చిన్న దున్నూరు పెద్ద దున్నూరు నోల్లూరు పెద్ద పితాలి చిన్న పితాలి గ్రామస్తులతో సమావేశమై అక్కడి నుండి గెడ్డూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు। అక్కడ ప్రతి ఒక్క ఆడపడుచును పలకరించి వారి ముఖంలో ఆనందాన్ని చూసి మురిసిపోయారు। ఇదే ప్రేమ మమకారం నిరంతరం చూపాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మీ కుటుంబానికి మరింత సేవ చేస్తారని మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని మంత్రి కోరారు। మంత్రి డాక్టర్ సీద్రి దున్నూరు పంచాయతీలో అడుగుపెట్టిన నుండి మహిళలు పెద్ద ఎత్తున అడుగడుగున పూలమాలలు వేసి కర్పూర హారతులతో ఆనందోత్సాహంతో సాదరంగా స్వాగతం పలికారు। ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీద్రితో పాటు మందస మండలం ఎంఆర్ఓ పాపారావు ఎంపీడీఓ తిరుమలరావు హౌస్ డిఈ ఎంపీపీ డొక్కరి దానయ్య మండల పార్టీ అధ్యక్షుడు అగ్గున సూర్యారావు జెడ్పీటీసీ సవర చంద్రమ వైస్ ఎంపీపీలు గ్రామ సర్పంచ్ తిమ్మల కృష్ణారావు ఎంపీటీసీ తెప్పల ఉమాపతి గ్రామ సచివాలయం సిబ్బంది పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు। నేరుగా మీ ఇంటికి వచ్చి నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి సూర్యుడు ఇంకా ఉదయించే పరిస్థితి ఉండదు। ఇంకా చీకటి చీకటిగానే ఉంటది మసక మసకగానే ఉంటది నిలుస్తుంది మా దానమ్మో ఎల్లమ్మో పుల్లమ్మో। ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు నీకు పంపించినటువంటి పెన్షన్ కానుక అని చెప్పి నీ చేతిలో పెట్టేటటువంటి ఒక గొప్ప ప్రభుత్వంలోకి మనం వచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా। ఒక్కొక్క కుటుంబం చూసుకుంటే ఇక్కడ ఉంది మీ పంచాయతీ మీ జాతకాలు మీ చిత్తా అంతా నా దగ్గర ఉంది। కొంతమందికి మామూలు నేను ఇలా తీసాను ఏదో పేజీ తీద్దామని ఇక్కడ ఒక ఆవిడ దున్న దుర్యోధన ఒక ఆయన ఉన్నాడు ఈ 3 ఏళ్లలో ఆయన ఇంటికి మన నేరుగా వాళ్ళ ఖాతాలో వేసినటువంటి డబ్బులు 1,43,388 రూపాయలు ఎంతమ్మా 1,43,688 దీనికి దున్ను దుర్యోధనకి ఏంటంటే పెన్షన్ వస్తుంది నెలకు 2,500 రూపాయలు చొప్పున రైతు భరోసా వస్తుంది 13,500 చొప్పున వాళ్ళ ఆవిడకి వైఎస్ఆర్ చేయూత వస్తుంది 18,750 రూపాయలు చొప్పున వైఎస్ఆర్ ఆసరా వస్తుంది ఇప్పుడు 11,000 వచ్చినారు ఆవిడ
సున్నా వడ్డీ డబ్బు బడ్జెట్ అంతా లాగిస్తున్నాడు జగదుర్గమ్మ. అరే పంచలేదు, అర్థమైందా? ఇలా ప్రతి కుటుంబానికి మనం ఈ మూడేళ్లలో మనం చేస్తున్నటువంటి, ఇలా మనం ఏ పేజీ తీసుకున్నా సరే, ఇంకోటి ఇక్కడ ఉంది తామర వరహాలు. తామర వరహాలు, తామర వర నాకే నేను డబ్బులు ఇచ్చారు చూస్తున్నావు, ఏ తీసుకోకు నాయన డబ్బులు అడిగేస్తారు కానీ ఇప్పుడు. తామర వరహాలకి పెన్షన్ ఇప్పటికీ 174,000 రూపాయలు ఇచ్చారంటే ఇద్దరికి పెన్షన్ వస్తుంది, ఒకరికి కాదు ఇద్దరికి. మరి అలాగనే వైఎస్ఆర్ ఆసరా వచ్చున్నారు, 186,789 రూపాయలు వచ్చున్నారు. ఇలా మనం ఏ కుటుంబం తీసుకున్నా సరే, ఏ కుటుంబం దున్న మోహిని ఎవరి మా మోహిని అక్క పెన్షన్ ఉన్నది. మరి పెన్షన్